ओम नमो वेंकटेशाय स्वप्रकाश चिति रूपा चित प्रकाशमति गोपा गोविंदा गोविंदा जाड्यंदृशा हरसि दृश्य भरस्य नूनम दुःखस्वरूप मधुना तु सुखी करोषि सत्वेन हीन वपुषंच करोषि संतम भावैरहो तव निजैः परिणामहीना అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా స్తుతించుకుంటూ పతంజలి మహర్షి గారు అందించిన యోగ సూత్రాలను ఆధారంగా చేసుకుని యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. श्रीनिवास प्रार्थना मत्पादौ शरणं व्रजेति चरणौ संसार सिंधुस्तदा जानुं संस्पृशतीति जानुमपि पाणिभ्यां स्वयं दर्शयन् शेषाद्रौ जगतोस्य रक्षणधिया तिष्ठद्दयासागरः सस्नेयां श्रीचतुर्भुजः कलयताम् श्री श्रीनिवास प्रभु. पतंजलि प्रार्थना. चित्तस्य वृत्तिमनुरुध्य सुसाधनाभिः जीवः समाधिमधिगच्छति यन्मतेन योगास्तथा वसुमिता अधियोगशास्त्रम् येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः. श्री गुरुभ्यो नमः. కైవల్యపాదం అనే పేరు కలిగిన నాలుగవ పాదంలో పతంజలి మహర్షి గారు కేవలుడైనటువంటి ఆత్మను ప్రదర్శించి ఆ కేవల ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం ద్వారా మనస్సును కట్టిపెట్టుకుని కైవల్యాన్ని సాధించే దిశగా సాధకులు ప్రయాణం చేసేందుకు వీలుగా తన యొక్క ఉపదేశాలను చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఆత్మస్వరూపం మిగతా ప్రాపంచికమైనటువంటి విషయాల కంటే వేరు అనే విషయాన్ని నిరూపణ చేశారు. ప్రాపంచికమైన విషయాలను తెలియచేస్తున్నట్లుగా అగుపించే మనస్సు కంటే లేదా ఇంద్రియాల కంటే చాలా విభిన్నమైన రూపం అనే విషయాన్ని కూడా నిర్ధారణగానే చెప్పారు. ఆత్మస్వరూపాన్ని స్వప్రకాశంగా పరిచయం చేశారు. వెలుగు లేదా జ్ఞానం అనేటువంటి రూపంలో పరిచయం చేశారు. ఈ జ్ఞానం అనే స్వరూపం ఇలాంటి స్వభావం ఏ వస్తువుకు ఉండటానికి వీల్లేదు అనే విషయాన్ని కూడా తేల్చి చెప్పారు. అందులో మనస్సు విషయంలో మనస్సే స్వప్రకాశం కావచ్చు కదా అనే సందేహానికి సమాధానంగా నతత్ స్వాభాసం దృశ్యత్వాత్ అనే సమాధానాన్ని చెప్పారు. మనస్సు స్వప్రకాశం కావటానికి వీలే లేదు, ఎందుకంటే అది కూడా దృశ్యమైన వస్తువులాగానే ఉంది, దృశ్యమైన వస్తువే అనే విషయాన్ని చెప్పారు. చెప్పినా సరే, ఇంత చెప్పినా సరే ఈ విషయం మీద ఇంకా కూడా సందేహాలు కలగటానికి అవకాశం ఉంది. ఆత్మ యొక్క స్వప్రకాశం అనేది, స్వప్రకాశ స్వరూపం అనేది చెప్పినంత సులభంగా అర్థం చేసుకోవటానికి వీలుగా ఉండేది కాదు. అర్థమైనంత మాత్రాన అది అవగాహనలోకి రాదు. అవగాహనకు వచ్చినంత మాత్రాన అది నిజంగా స్థిరపడి ఉండదు. ఇందులో ఎంతోమంది దిగారు, దిగి ప్రయత్నాలు చేశారు, కొన్ని రకాల ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యారు, విఫలమయ్యారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చి తమ ఆలోచనలను తమ వైఫల్యాలను సిద్ధాంతాలుగా చిత్రీకరించి కొంతమందికి అందించి వాళ్ళ బుద్ధులను కూడా పాడు చేశారు. పాడు చేయటంలో ఉండేటువంటి మోటో గురించి ఆలోచించుకోనక్కర్లేదు, కానీ వారు తమకు అందినటువంటి విషయాన్ని ఉన్నదున్నట్లుగా స్వీకరించేసి తమ సందేహాలన్నిటినీ పూర్తిగా కప్పిపుచ్చేసేసి తమకు తోచిన లేదా తమ బుద్ధికి అందుతున్నటువంటి విషయాన్ని సిద్ధాంతంగా చిత్రీకరించారు, ఆత్మస్వరూపాన్ని వక్రీకరించారు. ఇలాంటి వాళ్ళ మాటలు వింటూ వింటూ వస్తున్నటువంటి సామాన్య ప్రజలు ఎవరైనా ఉపదేశం చేస్తే ఆ ఉపదేశాన్ని బట్టి నడుచుకుంటాము అని అనుకునేటువంటి సాధారణ ప్రజానీకం ఆ ఉపదేశాలను ఆ వాదాలను విని సందేహానికి లోనవుతున్నారు, కన్ఫ్యూషన్కి గురవుతున్నారు. ఇలాంటి కన్ఫ్యూషన్స్ని పోగొట్టాలి అంటే ఎంతో కొంత ప్రయత్నం చేయవలసిందే. ఆ ప్రయత్నాన్ని సరి అయిన దిశలో ముందుకు తీసుకువెళ్ళవలసిందే అని మహర్షి గారు భావిస్తున్నారు. ఆ భావనతో పై సూత్రాన్ని ఈ విధంగా 4వ పాదంలోని 20వ సూత్రాన్ని ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు. ఏక సమయేచ ఉభయ అనవధారణం అని. మనస్సే స్వప్రకాశం లేదా మనస్సును మించి మరొక ఆత్మస్వరూపం ఉండనక్కర్లేదు అని చెప్పేటువంటి వాదన సరి అయింది కాదు. మనస్సే గనక స్వప్రకాశం అయినట్లయితే ఏక సమయే, ఒకే సమయంలో ఉభయ అనవధారణం, ఇటు మనస్సు అటు తెలియవలసినటువంటి విషయం ఈ రెండూ కూడా తెలిసేందుకు అవకాశం లేదు. ఏక సమయే ఉభయ అనవధారణం అని ఈ సూత్రంలో మహర్షి గారు చెప్పదలుచుకున్నారు. మనస్సే ఆత్మ, మనస్సును మించి మరొక ఆత్మస్వరూపం లేదు, లేదా మనసే స్వప్రకాశం అని చెప్పేవాళ్ళు మనస్సు స్వప్రకాశం అయితే మాత్రమేంటి, స్వప్రకాశం అయితే మాత్రం తప్పేంటి, స్వప్రకాశమైన మనస్సే నేను సుఖంగా ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను, నేను అలా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను అనేటువంటి దృశ్యంగా కూడా మారుతుంది. దృశ్యంగానూ పనిచేస్తుంది, స్వప్రకాశంగానూ పనిచేస్తుంది, రెండు రకాలని కలిపేస్తే తప్పేంటి అని అడుగుతున్నారు. మనస్సు తనను తాను తెలియజేసుకుంటూ మిగతా వాటిని తెలియచేస్తుంది. ఎలాగైతే అగ్ని తాను ఉండేటువంటి కట్టెను కాలుస్తూ కట్టెకు లేదా తనకు తగిలినటువంటి మిగతా వస్తువులను కూడా కాలుస్తుందో, అలాగే ఈ మనస్సు కూడా తనను తాను తెలియజేసుకుంటూ మిగతా వస్తువులన్నింటినీ కూడా తెలియజేస్తుంది. మీరు చెప్పినటువంటి స్వప్రకాశం అనేటువంటి లక్షణం ఉన్నదినట్లుగా మీరు చెప్పినట్లుగా తీసుకోవాలి అనే నియమం ఏమీ లేదు. సందేహమే రానటువంటి రూపం స్వప్రకాశ రూపం అని అనుకోవడానికి వీల్లేదు, అలా చెప్పనక్కర్లేదు. మీరు చెప్పింది కరెక్ట్ అయితే మేము చెప్పింది కూడా కరెక్ట్ కావాల్సిందే కదా. కాబట్టి మనస్సు స్వప్రకాశం. స్వప్రకాశం అంటే ఎలాంటి స్వప్రకాశం అంటే తనను తాను తెలియజేసుకుంటూ మిగతా వస్తువులను కూడా తెలియచేస్తుంది. తనకు తాను దృశ్యంగా మారుతూ తనకు తానే దృశ్యంగా ఉంటూ మిగతా దృశ్య పదార్థాలను కూడా తెలియచేస్తుంది అని ఇలాంటి స్వప్రకాశం మనస్సు, మేము ఇలాంటి లక్షణం చెప్తాము. స్వప్రకాశం అంటేనే తనను తాను తెలియజేసుకుంటూ తనతో పాటు మిగతా దృశ్య వస్తువులను కూడా తెలియజేసేటువంటి వస్తువు అని చెప్తాము. ఇలా చెప్పుకుంటే తప్పేంటి అని అడుగుతున్నారు. దీన్ని సిద్ధాంతంగా చిత్రీకరించేసేస్తున్నారు, స్వప్రకాశ లక్షణాన్ని మార్చేస్తున్నారు. ఒక లక్షణంతో అన్నిటినీ సాధించవచ్చు అని నమ్ముతున్నారు. కానీ వాళ్ళు అసలు వీటికి మూలమైనటువంటి ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ఏం మర్చిపోతున్నారు? వాళ్ళు చెప్పేటప్పుడే ఇంకొక విషయాన్ని చెప్పారు అనే మాటను మర్చిపోతున్నారు. దీనికి మూలంగా ఉండేటువంటి మరొక విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఈ మాట చెప్పినటువంటి బౌద్ధులు ఏమని చెప్పారు? ఈ మనస్సు లేదా ఈ విజ్ఞానము లేదా ఏ వస్తువైనా సరే క్షణికం అని చెప్పారు కదా. క్షణికం అంటే ఒక్క క్షణం పాటు మాత్రమే కదా ఉంటుంది. ఒక్క క్షణకాలం పాటు మాత్రమే ఉండేటువంటి ఈ మనస్సు ఆ క్షణంలోనే తనను తాను తెలియజేసుకోవాలి. తనకంటే వేరుగా ఉండేటువంటి మిగతా దృశ్య పదార్థాలను కూడా తెలియచేయాలి. ఒకే క్షణం ఉంటుంది. పుట్టిన క్షణమే ఇది వినాశానికి గురవుతుంది. ఇలా పుట్టిన క్షణంలోనే ఒక్క క్షణంలోనే పోయేటువంటి ఈ చిత్తవృత్తి కావచ్చు, విజ్ఞానం అని అనుకోవచ్చు, వేరే ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, ఆ పదార్థం అదే క్షణంలో తనను తాను తెలియజేసుకోవాలి. అదే క్షణంలో మిగతా వస్తువులను కూడా తెలియచేసి పూర్తి కావాలి. ఒక క్షణం మిగిలేటువంటి ఒకే ఒక క్షణం ఉండేటువంటి ఈ వస్తువుకి రెండు పనులున్నాయి. ఒకటి తనను తాను తెలియచేసుకోవటం, రెండు తాను కాక మిగతా వస్తువుల్ని తెలియచేయటం, తనతో సంబంధం ఉండేటువంటి వస్తువుల్ని తెలియచేయటం. రెండు పనులు చేయాలి అంటే రెండు రకాల క్రియలు ఉండాలి. లెంపలు వేసుకోవాలి, ఎదుటివారిని చెంపదెబ్బ కొట్టాలి చిన్నగానైనా అని అంటే రెండు రకాల క్రియలు ఉండాల్సిందే కదా. లెంపలు వేసుకోవాలి అంటే చేతులు లోపలికి రావాలి, ఎదుటివారి చెంపలను తాకాలంటే చేతులు బయటకు వెళ్ళాలి. ఈ రెండు క్రియలు ఏకకాలంలో సాగేందుకు ఛాన్స్ ఉందా? ఒక సమయంలో ఈ రెండు క్రియలు సాగుతాయా? చేతులు లోపలికి రావటం, చేతులు బయటికి వెళ్ళటం, లేదా చేతులు కాస్త కుంచుకోవటం, లేదా చేతులు కాస్త ప్రసారానికి లోను కావటం అనేది కుదురుతుందా అని ప్రశ్నిస్తే కుదరదు అని చెప్పాలి కదా. వేరువేరు క్రియలు జరగాలి అంటే ఆ క్రియలకు వేరువేరు ప్రయత్నాలు ఉండాలి. వేరువేరు ప్రయత్నాలతో వేరువేరు క్రియలు జరిగినప్పుడే వేరువేరు ఫలితాలు తగులుతాయి, వేరువేరు ఫలితాలు కలుగుతాయి. చేతులు లోపలికి తీసుకునేందుకు ఒక ప్రయత్నం, ఆ ప్రయత్నం ద్వారా చేతులను లోపలికి తీసుకోవటం, తన చెంపను తాను తాకటం, ఇది ఒక ప్రయత్నం, ఒక క్రియ, ఒక ఫలితమైతే దీనికి భిన్నమైన ప్రయత్నం, వేరుగా ఉండే ప్రయత్నం, చేతులను బయటికి తీయటం అనేటువంటి ప్రయత్నం, ఆ క్రియ, దానికి ఫలితం వేరుగా ఉంటున్నాయి. ఇదే గనక న్యాయం మనస్సుకు కూడా వర్తించే మాట అయితే తనను తాను తెలియజేసుకోవటం అనేది తన చెంపను తాను ముట్టుకోవటం అయితే దృశ్య వస్తువులను తెలియజేయటం అనేది ఎదుటివారి చెంపను తాకటం లాంటిది. ఈ రెండిటికి రెండు క్రియలు ఉండాలి. రెండు విభిన్నమైనటువంటి క్రియలు ఉన్నప్పుడు మాత్రమే, రెండు వేరువేరుగా ఉండే క్రియలు ఉన్నప్పుడు మాత్రమే ఈ రెండు రకాల ఫలితాలు కలుగుతాయి. తనను తాను తెలియచేసుకుంటూ ఇతరులను తెలియచేయటం అనేటువంటి ఫలితం కలుగుతుంది. ఇది కలగాలి అంటే ఈ క్షణికమైనటువంటి వస్తువులో రెండు క్రియలు ఉండి తీరాలి. ఆ రెండు క్రియలు ఉండటానికి దీనికి కాలం లేదు, దీని కాలం సరిపోదు. ఎందుకంటే మీరే వేరే సందర్భాలలో చెప్పినటువంటి సిద్ధాంతాలు వీటికి అడ్డంగా ఉంటున్నాయి. మీరు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం ఒక క్షణం పాటు ఉండేటువంటి వస్తువులో ఏ క్రియ ఉండదు, కేవలం పుట్టటం అనేటువంటి క్రియ మాత్రమే ఉంటుంది అని చెప్తున్నారు. ఆ పుట్టడం అనే క్రియ అంటారా, ఏ క్రియ అయినా అంటారా, భావం అని పేరు పెడతారా, మరొక పేరు పెడతారో మీ ఇష్టం. ఏమున్నా సరే ఒకే ఒక క్రియ ఉన్నది అనేది ప్రధానం. ఈ ఉన్న ఒక క్రియతో ఎయిదర్ తన చెంపను తాను ముట్టుకున్నట్లుగా తనను తాను తెలియజేసుకోవచ్చు, ఆర్ ఎదుటివారి చెంపను ముట్టుకున్నట్లుగా దృశ్య పదార్థాన్ని తెలియచేయవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి కావాలే తప్ప రెండూ కావటానికి వీలు లేదు. రెండు క్రియలు లేవు కాబట్టి రెండు ఫలితాలు రావటానికి వీలు లేదు అని మహర్షి గారు ఈ సూత్రంలో చెప్తున్నారు. ఏక సమయేచ ఉభయ అనవధారణం, ఒకే సమయంలో ఒకే క్షణంలో తనని అలాగే దృశ్య పదార్థాలని రెండిటినీ తెలియచేసేటువంటి సామర్థ్యం కానీ, అంతటి సమయం కానీ, అలాంటి క్రియ కానీ ఇవి ఏవి ఈ సదరు క్షణిక విజ్ఞానానికి లేవు. కాబట్టి ఈ విజ్ఞానము మనస్సు ఇవన్నీ ఒకటే. ఆ మనస్సే క్షణికం, ఆ మనస్సే స్వప్రకాశం, అదే తనను తాను తెలియచేసుకుంటూ వస్తువుల్ని తెలియచేస్తుంది అని మీరు చెప్పిన సిద్ధాంతం సరి అయినది కాదు అని స్పష్టంగా మహర్షి గారు చెప్తున్నారు. ఏక సమయేచ్చ ఉభయ అనవధారణం అని మహర్షి గారు ఈ పని ఎందుకు పెట్టుకున్నారు? తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాలను క్రమంగా చెప్పుకోవటం ఆయన పని. మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు చెప్పింది సరిగ్గా ఉందా లేదా అని చెప్పడం అనే పని ఈయనకెందుకు? ఎదుటివారితో పోట్లాడితే ఏమొస్తుంది? వాళ్ళతో విరోధం వస్తుంది. ఆ విరోధాన్ని పెంచేటువంటి ఇలాంటి మాటలు చెప్పనేలా, ఇలాంటి మాటలు చెప్పడం ఎందుకు? మహర్షి గారు తాను చెప్పదలుచుకుందేదో తాను చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏ వివాదం లేకుండా పూర్తయిపోతుంది కదా. మధ్యలో వారు చెప్పింది తప్పు, వీరు చెప్పింది తప్పు, నేను చెప్పిందే రైటు అని ఎందుకు అంటున్నారు అని మనకు సందేహం కలిగితే కలగవచ్చు. కానీ మహర్షి గారు ఒక ఉదార బుద్ధితో ఈ పని చేస్తున్నారు. విరోధాన్ని ఉంచుకోవటం కానీ, విరోధాన్ని శ్రోతల మనసులలో పెంచటం కానీ మహర్షి గారి ఉద్దేశం కాదు. ఎక్కడెక్కడో ఎవరెవరో చెప్పినటువంటి సిద్ధాంతాలను విని ఆ సిద్ధాంతాలన్నిటినీ అర్థం చేసుకోవాలి అనే ప్రయత్నంలో కలగాపులగం చేసేసుకుని, కంగాళీగా అన్నిటినీ మార్చేసుకుని, ఏ నిర్ణయము కలగక సందేహంతోనే పూర్తి చేసి, సందేహాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి ఏ సిద్ధాంతము సరికాదు అనేటువంటి ఒక భావనకు వచ్చేటువంటి సాధారణ ప్రజలకు ఏది సరి అయింది, ఏది సరి అయింది కాదు అని ఒక చిన్నపాటి మార్గదర్శనం చేసి తీరాలి. అందులోనూ వారు మేము చాలా తెలివైన వాళ్ళము, తెలివిగా చెప్తున్నాము, ఏం చెప్పినా సరే మా దీంట్లో లాజిక్ ఉంటుంది అని చెప్తున్నారు. మీరేమో ఎక్కడో పాతబడిపోయినటువంటి బూజు పట్టిన వాక్యాలను దులిపి ఆ వాక్యాలనే పీలుస్తూ కూర్చున్నారు. మీ వాక్యాలకు లేదా మా తెలివికి అసలు పొంతనే లేదు. మీవన్నీ బూజు పట్టిన భావాలు, మావన్నీ కొత్త కొత్త పరుగులు తీసేటువంటి తెలివితేటలు అని చెప్తున్నారు. కాస్త సాధారణ ప్రజలు ఇటువైపు మొగ్గేందుకు అవకాశం ఉంది. నేను తెలివైన వాణ్ణి అని ఎవరైనా సరే తనను తాను ప్రకటించుకుంటే వాడిని నమ్మే స్వభావం సాధారణ ప్రజలకు ఉంది. వీడు తెలివైన వాడు అవునా కాదా అని పరీక్షించరు. నేను తెలివైన వాడిని అని చెబితే నమ్మేస్తారు, అడ్వర్టైజ్మెంట్ ఇస్తే దేన్నైనా నమ్ముతారు. ఇలాంటి ప్రజల్లో కలిగేటువంటి ఈ సందేహాలు తొలగాలి. తొలగితేనే, ఈ సందేహాలు పోతేనే ఒక స్థిరమైనటువంటి విషయం స్థిరంగా మనసులో నాటుకుంటుంది. లేకపోతే ఈ విషయం సందేహంతోనే పూర్తయిపోతుంది, సందేహాన్ని మాత్రమే మిగులుస్తుంది అనే అభిప్రాయాన్ని మహర్షి గారు చూపిస్తున్నారు. ఆ అభిప్రాయంతోనే మిగతా వాళ్ళు చెప్పే దాంట్లో పెద్దగా లాజిక్ ఏం లేదు, మేము చెప్పేటువంటి వాక్యాలకేమీ బూజు పట్టలేదు, ఆ వాక్యాలు ఎప్పుడూ నిత్యనూతనంగానే ఉంటాయి, ఏ సమయంలోనైనా సరే ఏ కాలంలోనే చూచినా సరే ఆ వాక్యాలకు అర్థాలు చక్కగా అప్పుడే పూసినటువంటి పువ్వుల్లా ఉంటాయి, సువాసనలను గుబాళిస్తూ ఉంటాయి. ఈ వాక్యాల ద్వారా వచ్చేటువంటివే సిద్ధాంతాలు. తెలివితేటలు అనేవి మారిపోతూ ఉండేవి కాబట్టి వాటి ద్వారా వచ్చేవి సిద్ధాంతాలు కావు అని స్పష్టంగా చెప్తున్నారు. స్పష్టంగా చెబుతూ ఏక సమయేచ ఉభయ అనవధారణం అని అంటున్నారు. ఏమి ఈ విషయంలో ఇన్నిన్ని సందేహాలున్నాయా, ఇన్నిన్ని వాదనలు ఉంటాయా, ఇన్ని సందేహాలు ఉంటాయా, ఇన్ని రకాల పక్షాలు, ఇన్ని రకాల పోట్లాటలు ఇవన్నీ ఉంటాయా? పోనీ ఉంటే ఉన్నాయి, వాటి వలన మనకు నష్టం అనేది కలుగుతుందా? ఆ నష్టాన్ని మనం ఆపుకోవాలా లేదా నివారించుకోవాలా, అడ్డుకోవాలా? దానికోసం మహర్షి గారు చెప్పిన దానిలో ప్రయాణం చేసి తీరాలా అనే సందేహాలు ఏమైనా మనకు కలిగితే, శుక మహర్షి గారి వృత్తాంతాన్ని, ఆయన జ్ఞానాన్ని పొందిన తీరుని, జ్ఞానాన్ని నిలబెట్టుకున్న తీరుని ఒకసారి ఆకళింపు చేసుకోవాలి. శుక మహర్షి గారు ఆయన సాక్షాత్తుగా వేదవ్యాసుల వారి పుత్రుడు. ఆయనకు తల్లి లేదు, ఒక వర ప్రభావంతో లేదా పరమేశ్వర అనుగ్రహంతో అలాగే పుట్టినటువంటి వాడు. ఈ శుక మహర్షి గారు లేదా శ్రీ శుకుడు అని మనం గౌరవంగా పిలవవలసినటువంటి మహానుభావుడు పుట్టిన వెంటనే కాస్తంత చిన్న పిల్లవాడిగా మారిపోయాడు. కారణ జన్ముడు కాబట్టి అలా మారటంలో ఆశ్చర్యం లేదు. ఈ పుట్టినటువంటి శ్రీ శుకుడికి వెంటనే ఉపనయనం చేయాలి అని వేదవ్యాస మహర్షి గారికి అనిపించి సాక్షాత్తు పరమేశ్వరుణ్ణే ప్రార్థించి, అయ్యా నాకు పిల్లవాడు పుట్టాడు, వాడికి నువ్వే ఉపనయనం చేయవలసింది, నువ్వే జ్ఞానబోధ చేయవలసింది అని వేడుకున్నాడు. పరమేశ్వరుడు నీ పిల్లవాడైతే నా పిల్లవాడైతే ఒకటే, లేదా అదేం లేదు నేను వచ్చేస్తున్నానని హడావిడిగా వచ్చి ఆయనకి ఉపదేశం చేసేశాడు. ఆ ఉపనయనంలో చేయవలసినటువంటి ఉపదేశాలలో ఒక టాప్ మోస్ట్ ఉపదేశాన్ని అక్కడికక్కడ చేసేశాడు. చేసి జీవుడంటే ఎవరు, బ్రహ్మంటే ఎవరు అని 4 వాక్యాల్లో తేల్చి చెప్పేశాడు ఆయనకి. ఆయన కూడా ఆ ఉపదేశాన్ని గ్రహించేశాడు. ఉపనయనం అయిపోయింది. ఈ పిల్లవాడికి అసలు మానవుడు తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన విషయం గురించిన ఉపదేశం జరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇతని తరువాతి విద్యాభ్యాసం ఏంటి అని తండ్రి గారు ఆలోచించి, వీరి దగ్గర వారి దగ్గర ఎందుకు, అసలే చెప్పిన విషయం చాలా గహనమైన విషయం, వీడు ఎంత కారణజన్ముడైనా ఎంత మహానుభావుడైనా సరే ఎవరో ఒకళ్ళు వచ్చి చెడగొట్టేస్తారు, ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో చెప్తారు, పాపం చెడిపోతుంది. అందుకని తెలివితేటల్లో నంబర్ 1గా ఉండేటువంటి బృహస్పతి గారి దగ్గర ఇతన్ని విద్యాభ్యాసానికి పెట్టాలి అనుకున్నాడు. అనుకున్నది ఇతడు బృహస్పతి గారి దగ్గరికి పంపించేశాడు. బృహస్పతి గారి దగ్గర ఈయన ఏవేవో వేదాలు ఏవేవో శాస్త్రాలు ఎక్కడెక్కడవో చదివేసుకున్నాడు. చదువుకోవటం మనలాగా ఏళ్ళు పూళ్ళు పట్టలేదు, రోజుల్లో చదువుకుని వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చేసి తండ్రి కింకర్తవ్యం అని నుంచున్నాడు. నుంచుంటే ఏం చదువుకున్నారా అబ్బాయి అని అడిగారు తండ్రి గారు. నేను ఫలానా ఫలానా చదివానన్నాడు. అయితే కూర్చో, నువ్వు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, అవి చెప్తాను అని పరమేశ్వరుడు చెప్పినటువంటి ఉపదేశవాక్యాలు, బృహస్పతి గారు చెప్పినటువంటి వాక్యాలు, ఈ వాక్యాలకు ఉండేటువంటి సమన్వయం, వీటన్నిటి గురించి విడిగా చెప్పాడు. విడిగా కొన్ని లోకాలకు కావలసినటువంటి లోక వ్యవహారానికి కావలసిన వ్యవహారాలు కూడా కొన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత పిల్లవాడికి తత్వజ్ఞానం కలిగింది అని ఒకసారి గుర్తించాడు. గుర్తించి, అబ్బాయి నీకు పరమేశ్వరోపదేశం లేదా బృహస్పతి గారి పాఠం లేదా నా పాఠం వీటి ద్వారా నీకు తత్వజ్ఞానం కలిగింది అని నమ్మకం కలుగుతోంది, నాకు నమ్మేట్టుగానే ఉంది, కానీ ఈ జ్ఞానాన్ని నమ్మకూడదు. ఇది కలిగిందో లేదో మనకి అర్థం కాదు, స్థిరంగా ఉందో లేదో బలంగా ఉందో లేదో కనిపెట్టలేము. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా కన్సల్ట్ చేయవలసిన కన్సల్టెంట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన జనక మహారాజు గారు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిరా, ఆయన నీకు జ్ఞానం కలిగిందా లేదా తేలుస్తాడు, కలక్కపోతే ఏం చేయాలి అని చూపిస్తాడు, కలిగితే దాన్ని ఎలా బలపరచాలి అనేది చూసుకుంటాడు అని చెప్పాడు. ఈయన ఈ కౌపీనంతోనే జనక మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. చిన్నపిల్లవాడు కౌపీనం పెట్టుకుని ఉన్నాడు, పెద్దగా ఏమీ మంచి నగలు భూషణాలు లాంటివి లేనేలేవు. ఈ పిల్లవాడిని ద్వారపాలకులు అడ్డగించేశారు, ద్వారపాలకులు ఆపేశారు. ఏమని ఆపారు, చిన్నపిల్లల్ని లోపలికి పంపించము, ఇదేమీ కిండర్ గార్డెన్ స్కూల్ కాదు, మహారాజు వారి సభ, నువ్వు వెళ్ళకూడదు లోపలికి, ఒకవేళ పెద్ద పెద్ద విద్వాంసులు వస్తే పర్మిషన్ అడిగి పంపిస్తాము, నువ్వు చిన్నపిల్లవాడివి, భూమికి జానడెత్తున్నావు, నిన్ను లోపలికి పంపించము అన్నారు. ఈయన మారు మాట్లాడకుండా అక్కడ ఒక స్తంభం ఉంటే దానికి ఆనుకుని నుంచుని ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. ధ్యానంలో ఈయన ఉండటాన్ని 1 రోజు తర్వాతో 2 రోజుల తర్వాతో ఈ ద్వారపాలకుల్లో కాస్తంత మంచివాడు ఒక ఆయన గమనించాడు. గమనించి, ఇతన్ని పిల్లవాడిని చూస్తే చిన్నపిల్లవాడిగా అనిపించటం లేదు, చాలా విశేషం అనిపిస్తోంది, తెలుస్తోంది, ఇతన్ని లోపలికి పంపించటమే న్యాయం అని లోపలికి కబురు పెట్టి, ఏమండి ఎవరో మహానుభావుడు చూడటానికి చిన్నపిల్లవాడుగా ఉన్నాడు కానీ చూస్తే తేజస్సు కనిపిస్తోంది, ఇతన్ని లోపలికి పంపించమంటారా లేదా పంపిస్తున్నాను అని కబురు పెట్టి ఇతన్ని లోపలికి పంపించాడు. అతను ఈ వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడనే సంగతి జనక మహారాజు గారికి తెలుసు, ఈ కబురు కూడా విన్నాడు. విన్నవాడు ఏమీ మాట్లాడకుండా తనంతట తాను వచ్చేసి లేదా తన దర్శనం ఇచ్చేసి ఇలాంటివేమీ చేయకుండా ఒక పని చేయండి, వచ్చిన వాడికి అంతఃపురంలో ఏర్పాట్లు చేయండి అని ఆజ్ఞించాడు. అంతఃపురం రాజుగారి అంతఃపురం, పరపురుషులకి ప్రవేశమే లేదు. అలాంటి అంతఃపురం ఆ చిన్న పిల్లవాడికి ప్రవేశాన్ని ఇచ్చారు. ప్రవేశాన్ని ఇచ్చి ఒక రోజో రోజున్నరో ఎంతో కాలం పాటు ఇతనికి సకల భోగాలను ఏర్పాటు చేయవలసిందిగా ఆజ్ఞ జారీ చేశారు. ఎక్కడ లేని భోగాలు, ఎక్కడ లేని ఉపచారాలు జరుగుతున్నాయి. ఈ చిన్న పిల్లవాడు కాదు, ఎవరూ ఊహించనన్ని రాచమర్యాదలు జరుగుతున్నాయి ఈ పిల్లవాడికి. రాచమర్యాదల్ని ఈ పిల్లవాడు ఇందాక స్తంభం దగ్గర నుంచుని ఏ ధ్యానం చేస్తూ ఉన్నాడో అదే ధ్యానంతో అనుభవిస్తున్నాడు. ఇందాక అదే ధ్యానంలో ఉన్నాడు, ఇప్పుడు ఈ రాచమర్యాదలకు అదే ధ్యానంతో విలువిస్తున్నాడు. దేన్ని కాదనట్లేదు, ఇందాక అవమానాన్ని కాదనలేదు, ఇప్పుడు ఇచ్చిన గౌరవాన్ని కూడా కాదనలేదు. కానీ ఈ రెండిటిని పట్టించుకోలేదు. అటు కోపము లేదు, ఇటు ప్రేమ లేదు. ఇంకా జనక మహారాజు గారు వచ్చి నన్ను చూడడేమి లేదా నన్ను చూడమనడేమి అనే విశేషం కూడా మనసులో ఏమీ ఉంచుకోలేదు. జరిగేదేదో జరుగుతోంది అని వదిలేశాడు. ఈ పిల్లవాళ్ళలో ఈ విశేషాన్ని జనక మహారాజు గారు కనిపెట్టాడు. కనిపెట్టి ఈసారి నెత్తి మీద చెంబు పెట్టుకుని చెంబు నిండా నీళ్లు ఉంచుకుని మంత్రులతో పరివారంతో అందరితోనూ బాజా భజంత్రిలతో సహా వచ్చాడు. రాజుగారు నెత్తి మీద చెంబు పెట్టుకుని ఆ చెంబులో నీళ్లతో సహా నీళ్ల చెంబు పెట్టుకుని వచ్చాడు. వచ్చినవాడు ఆ నెత్తి మీద నుంచి చెంబు దించి ఈయన కాళ్ళు కడిగాడు. కాళ్ళు కడిగి నెత్తిని నీళ్లు చల్లుకున్నాడు. చల్లుకుని అందరినీ దండాలు పెట్టమన్నాడు. తను కూడా దండం పెట్టాడు. ఇవన్నీ రాజుగారు బయటికి చేస్తున్నాడే కానీ లోపల ఈయన మనసులో ఏమైనా వికారం కలుగుతోందా అని పరీక్షిస్తున్నాడు. ఈయనలో చిన్నపాటి వికారం కూడా కలగట్లేదు అని చూసుకున్నాడు. చూసుకుని ఇంక అక్కర్లేదు, ఇలాంటివేం అక్కర్లేదు అని మిగతా వాళ్ళందరినీ పంపించేసేసి ఆయన్ని ఒక సీటు మీద కూర్చోపెట్టి, మీ నాన్నగారు నిన్ను ఎందుకు పంపించారో నాకు తెలుసు, నీకు శాస్త్రోపదేశం అనేది కలిగిపోయింది, ఆ ఉపదేశం అనుభవం దాకా కూడా వచ్చేసింది, ఆ అనుభవం దాకా వచ్చింది లేదా అనుభవానికి దగ్గరగా ఉంది, అనుభవంలోకి వచ్చేసింది, అనుభవం దాకా లేదా అనుభవం చివరంచును పట్టుకునుంది అని చెప్పటానికి వీలుగా మానావమానాలని రాగద్వేషాలని అన్నిటినీ సమానంగా చూడటం అనేది నీలో కనిపిస్తోంది, అందులో ఏమీ ఇది లేదు, కానీ ఈ జ్ఞానాన్ని నమ్మటానికి వీల్లేదు. ఎందుకు నమ్మటానికి వీల్లేదు అంటే జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం ఏ ఉపదేశం చేసినా సరే కలుగుతుంది, కానీ ఆ కలిగిన జ్ఞానాన్ని మనసులో ఉండేటువంటి వాసనలు, సంస్కారాలు, లేకపోతే ఈ రాగద్వేషాలు ఇవన్నీ కూడా కదల్చేస్తూ ఉంటాయి. అవి స్థిరంగా ఉండకుండా, ఆ జ్ఞానం బలపడకుండా లేదా వేళ్ళూనుకోకుండా ఆపేస్తూ ఉంటాయి. ఇది సామాన్య ప్రజలకు సమానమే, నీలాంటి వాడికి కూడా సమానమే. నీలాంటి వాడికి తొందరగా అర్థం కావచ్చు, ఎక్కువ అర్థం కావచ్చు, జ్ఞానం ఎక్కువగా కలగచ్చు. జ్ఞానాన్ని టన్నుల్లో కొలవలేకపోయినా, ఎలా కొలవలేకపోయినా తేడా ఉంటే ఉండవచ్చు, కానీ కదలటం అనేది ఇద్దరికీ జరుగుతుంది. అలాంటి జ్ఞానం కదలకుండా స్థిరంగా మనస్సులో వేళ్నూలు కోవాలి అంటే కొన్ని ప్రయత్నాలు మళ్ళీ చేసుకోవాలి. సందేహాలు తీర్చుకునేందుకు ఒక ప్రయత్నం చేసుకోవాలి, ఒక ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సందేహాలు పోయిన తర్వాత కూడా కుదురుకునేందుకు మరొక ప్రయత్నం చేసుకోవాలి. సందేహాలను పోగొట్టుకునేందుకు చేసే ప్రయత్నాన్ని మననం అంటారు. విషయం కుదురుకోవటానికి చేసే ప్రయత్నాన్ని ధ్యానం లేదా నిధిధ్యాసనం అని అంటారు. ఈ శ్రవణం ద్వారా కలిగినటువంటి జ్ఞానం కదలకుండా ఈ రెండు కాపాడతాయి. అలా కాపాడటానికి వీలుగా కావలసిన సామగ్రిని సమకూర్చమని మీ నాన్నగారు నా దగ్గరికి పంపించారు, నేను నీకు కావాల్సిన సామగ్రి చెప్తాను అని వరుసగా చెప్పాడు. కొంత దూరం అయిపోయిన తర్వాత నీకు నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపో అని మళ్ళీ పంపించేశాడు. మళ్ళీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఈయన కింకర్తవ్యం అని నించున్నాడు. అప్పుడు వేదవ్యాస మహర్షి గారు పైలుడు మొదలైన వాళ్ళందరికీ వేదోపదేశం చేస్తున్నాడు, వేదాలను అధ్యయనం చేయిస్తున్నాడు. చేయిస్తూ ఆ అధ్యయనాన్ని తొందరగానే పూర్తి చేసేసి మీరందరూ వెళ్ళి మీ పనులు చేసుకోండి అని పిల్లవాడిని మాత్రమే కూర్చోబెట్టుకున్నాడు. పక్కన కూర్చోబెట్టుకున్న తర్వాత ఇటు పిల్లవాడు అటు తండ్రి గారు ఇద్దరూ కూడా ధ్యాన మగ్నులైపోయారు. ఏమీ మాట్లాడటం లేదు, మాట్లాడడానికి ఏమీ లేదు ఇద్దరి దగ్గర. ఇద్దరూ సమానంగా ఉన్నారు, ధ్యానంలో కూర్చొని ఉన్నారు. ఈ లోపల అశరీరవాణి అందిట, ఈ పర్వతం శిఖరం ఇది వేదం కోసమే ప్రత్యేకించిన శిఖరం, వేదాధ్యయనం జరగాలి ఇక్కడ. మీరిద్దరూ ఉండగా వేదాధ్యయనం జరగకుండా ఉండటం అనేది తప్పు, కాబట్టి మీరు మౌనాన్ని ఆపి వేదాధ్యయనం చేయండి అని చెప్పిందిట. దాంతో ఇద్దరు వేదాధ్యయనం చేయటం మొదలుపెట్టారు. ఆ వేదాధ్యయనం చేస్తూ చేస్తూ ఉన్నవాడు కాస్త వేదవ్యాస మహర్షి గారు ఈ పిల్లవాడిని ఇక్కడే కూర్చుని నువ్వు చదువుతూ ఉండు అని చెప్పి మాధ్యాహ్నిక స్నానం అని పేరు పెట్టి ఆయన ఆకాశగంగకు వెళ్ళిపోయాడు. ఈయన ఒక్కడే కూర్చుని చదువుతున్నాడు, ఏకాంతంగా ఏకాగ్రంగా వేదాధ్యయనం చేస్తున్నాడు. చేస్తూ ఉండగా అక్కడికి సనత్ కుమారులు వారు వచ్చారు. వచ్చినవాడు సనత్ కుమారుడు అని పిల్లవాడికి తెలిసిపోయింది. తెలిసిపోయి దండం పెట్టి, అయ్యా పెద్దవారు వచ్చారు, చాలా సంతోషం, నాకేమన్నా మంచి విషయాలుంటే చెప్పరాదా అని అడిగాడు. ఆయన ఈయనంతే ఉంటాడు, ఆ సనత్ కుమారుడు కూడా ఎప్పుడో సృష్టి మొదట్లో పుట్టాడు, కానీ ఆయన జానాబెత్తరే ఉంటాడు, ఈ పిల్లవాడు కూడా జానాబెత్తరే ఉన్నాడు. ఇద్దరూ కలిసి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఆ సనత్ కుమారుడు ఈయన్ని వదలకుండా చాలా సుదీర్ఘమైన ఉపదేశం చేశాడు. చేసి నీకున్న అనుభవాన్ని ఇంకా బలపరుచుకోవాలంటే ఏం చేయాలి, ఈ అనుభవాన్ని ఒక క్రియారూపంగా తీసుకురావాలంటే ఏం చేయాలి, నువ్వు సర్వభూతమయంగా మారాలి అంటే, లేదా ఆకాశ స్వరూపంగా మారాలి అంటే, అంతకు మించి పై స్థాయికి వెళ్ళాలి అంటే, సాక్షాత్తు పరమాత్మను సందర్శించాలంటే ఏం చేయాలి, ఏ రకంగా నీ భావనలు ఉండాలి, ఏ రకమైన భావనలను వదిలిపెట్టాలి అని వివరంగా చాలా విస్తృతంగా ఉపదేశం చేశాడు. చేస్తే నాకు అందేస్తోందండి, మీరు చెప్తూ ఉండగానే ఈ భావన అందేస్తోందండి, అందిపుచ్చుకోనా అని అడిగాడు ఈ శ్రీశుకుల వారు. అడిగితే అందిపుచ్చుకో, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో, పైకెళ్ళు 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 అని ప్రోత్సహించాడు. ఆ పైకెళ్ళటంలో ఒకేసారి ఈయన సర్వభూతమయంగా మారిపోయాడు. ఏ భూతంలో చూసినా శ్రీశుకుల వారే కనిపించేటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. నా తండ్రి వచ్చి గనక అడిగితే మీరందరూ నేను ఇలా భూతమయంగా మారిపోయాను అని చెప్పవలసింది అని చుట్టుపక్కల ఉండేటువంటి చెట్లకి పుట్లకి వీటన్నిటికీ చెప్పాడు ఆయన. నా తండ్రి వస్తాడు, నన్ను కన్నాను అనేటువంటి అభిమానం నాకంటే ఎక్కువ ఆయనకుంది, నా మీద పుత్రప్రేమ ఆయనకుంది, నన్ను అడుగుతాడు ఆయన. అడిగినప్పుడు శ్రీశుకుడు ఈ దిక్కును వెళ్ళాడు అని చెప్పండి అని వాటన్నిటికీ చెప్పాడు. చెప్పి ఆయన సర్వభూతమయంగా మారుతూ ఆ ఆకాశ స్వరూపంగా కూడా మారిపోయి సాక్షాత్తు వైకుంఠం చేరాడు. వైకుంఠం చేరిన తర్వాత ఆ శ్రీమన్నారాయణుణ్ణి చూసి ఆయన ద్వారా మళ్ళీ చిన్నపాటి ఉపదేశం పొంది ఆ అనుభవాన్ని స్థిరం చేసుకుని పూర్తిగా తత్వజ్ఞానాన్ని బలపరుచుకుని అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి కావలసిన వాళ్ళకి ఉపదేశం చేస్తూ ఇటు భగవద్భక్తిని, భగవద్భక్తి ద్వారా అందుకోవలసినటువంటి జ్ఞానాన్ని దీన్ని సరిగ్గా సమన్వయం చేస్తూ అందరికీ ఉపకారం చేస్తూ నిలబడ్డాడు. కారణజన్ముడు, పరమేశ్వరుడే ఉపనయనం చేసి ఉపదేశం చేసినవాడు, పరమేశ్వరుడి ద్వారా ఉపదేశం పొందినా సరే బృహస్పతి గారి దగ్గరికి వెళ్ళి తెలివితేటలు నేర్చుకున్నవాడు, బృహస్పతి గారి దగ్గర కాకుండా తండ్రి గారి దగ్గర కూడా మళ్ళీ అధ్యయనం చేసినవాడు, తండ్రి గారి దగ్గర దాకా ఈ ముగ్గురు మహానుభావాల దగ్గర అధ్యయనం చేసిన తర్వాత కూడా జనక మహారాజు గారు లాంటి ప్రాక్టికల్గా ఉండే తత్వజ్ఞాని దగ్గరికి వెళ్ళినవాడు, ఆయన దగ్గర నుంచి తిరిగొచ్చి సనత్ కుమారుడి ఉపదేశం పొందినవాడు, పొంది కూడా శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఉపదేశం పొంది తన జ్ఞానాన్ని తన అనుభవాన్ని బలపరుచుకుంటూనే ఉన్నాడు. బలపరుచుకుని దాని ప్రభావాన్ని మనకు అందించే స్థాయికి ఎదిగాడు అని అంటే, కారణ జన్మలు కాకుండా ఏదో కారణంతో జన్మను ధరించినటువంటి మనలాంటి వారి పరిశ్రమ ఏ స్థాయిలో ఉండాలి, మనలాంటి వారి సందేహాలను తొలగించాలి అంటే ఉపదేశం ఏ స్థాయిలో ఉండాలి అనే రెండు ఆలోచనలు పతంజలి మహర్షి గారే కాదు, బాదరాయణ మహర్షి గారే కాదు, శ్రీశుకుల వారే కారు, మరొకరు కారు, ఎంతోమంది మహర్షులు ఇదే పని మీద జన్మను దాల్చినటువంటి ఏ మానవుడికైనా సరే సందేహాలు లేని, సందేహాలకు ఆస్కారం లేని శుద్ధమైన ఆత్మతత్వ జ్ఞానం కలగాలి అంటే ఏం ఉపదేశం చేయాలి? వాడికి సందేహాలకు అసలు అవకాశం లేకుండా చేయాలి అంటే ఏ రకంగా చెప్పాలి అనే పాటుపడ్డారు. ఆ పాటుపడటంలో భాగంగానే పతంజలి మహర్షి గారు ఈ బౌద్ధ మతాన్ని పైన చెప్పబోయేటువంటి సూత్రాలలో ఇతర మతాలను కాదని 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 వైదికమైనటువంటి సిద్ధాంతంలో మనస్సు కుదురుకునేటట్లుగా తమ ఉపదేశాన్ని చేస్తున్నారు. ఆ ఉపదేశాన్ని ఏక సమయేచ ఉభయ అనవధారణం అనేటువంటి ఈ చిన్న సూత్రంలోనూ చేస్తున్నారు. గత సూత్రాలలోనూ కొన్ని సూత్రాలలో చేశారు. పైన రాబోయే సూత్రాలలో కూడా కొన్ని సూత్రాలలో చేయబోతున్నారు. ఈ సూత్రం వెనకాల పతంజలి మహర్షి గారికి ఉండేటువంటి ఆర్తి, ఏ మానవుడు సందేహానికి గురి కాకూడదు, ఏ మానవుడు వైదిక సిద్ధాంతానికి వ్యతిరేకంగా తన ఆలోచనలను పెంచుకోకూడదు, ఏ మానవుడు సందేహానికి వీలుగా తన దారిని ఆలోచన మార్గాన్ని మార్చుకోకూడదు అనేటువంటి స్ఫూర్తిని, ఆయన ఆర్తిని మనం కనిపెడదాం. కనిపెట్టి మనం వైదిక మార్గంలో మాత్రమే మన ఆలోచన సరళిని పెంచుకునేటట్లుగా ప్రయత్నం చేసుకుందాం. ఇతర సిద్ధాంతాల వైపు బాగున్నాయోనో, సింపుల్గా ఉన్నాయోనో, శ్రమ లేకుండా ఉన్నాయోనో, బద్ధకానికి వీలుగా ఉన్నాయోనో వాటన్నిటినీ మనం పొరపాటును కూడా ఎంటర్టైన్ చేయొద్దు. అదే సమయంలో ఎంత క్లిష్టమైన, ఎంత సంక్లిష్టంగా అనిపించినా మనం అందుకోవలసినటువంటి ఆ పరమ ఫలితాన్ని అందుకునే దిశగా మనం వైదిక మార్గాన్ని గట్టిగా పట్టుకుందాం. మన మార్గాన్ని గట్టిగా పట్టుకునేటట్లుగా, ఆ మార్గంలోనే కదలకుండా ఊగిపోకుండా ఉండేటట్లుగా మనల్ని గట్టిగా పట్టుకోమని ఆ మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. పతంజలి మహర్షి అందించిన యోగ సూత్రముల ఆధారంగా ఆ యోగ సూత్రంలో 4వ పాదమైనటువంటి తురీయమైన కైవల్య పాదంలో ఉండేటువంటి తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, అదేవిధంగా మనకు జ్ఞానబోధ ఆచార్యులు వారు చక్కగా ఇంతవరకు చేయించారు. మనం ఈనాడు గీతా సుగీతా కర్తవ్యా కిమన్యై శాస్త్రవిస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్ వినిసృత ఆపదం నరకం ఘోరం గీతాధ్యాయీ నపశ్యతి అని చెప్పినట్లుగా దివ్యమైనటువంటి భగవద్గీతలో 3వ అధ్యాయంలో కర్మయోగంలో 23వ శ్లోకం నుంచి 43వ శ్లోకం వరకు పారాయణ చేసుకోబోతూ ఉన్నాం. ఇంతవరకు ప్రవచన సారం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఉండేటువంటి పంక్తి కూడా ఈనాటి పారాయణలో మనకి లభిస్తోంది. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అని ఏదైతే అస్మత్ ధర్మం, వైదిక ధర్మం ఉందో దాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ ఆ పరమాత్మతత్వాన్ని, ఆత్మతత్వాన్ని, యోగతత్వాన్ని అందుకునేటువంటి శక్తిని, యుక్తిని, స్థితిని, గతిని అన్నిటినీ మించి ఆ పరమాత్మపై భక్తి భావాన్ని మనకు కలుగు చేయమని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఆ గీతామృతాపానం ఏదైతే ఉందో దాన్ని నిత్యం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఈనాడు కూడా మనం శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. ఆ దేవదేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్రులమయ్యే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థన. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగే 3వ అధ్యాయే శ్లోకాః శ్రీభగవానువాది. శ్రీమద్భగవద్గీతాసు उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे कर्मयोगे तृतीयाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।